నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఈస్ తేజస్వి. ఉద్యోగులు కార్యాలయాలకు తరచూ ఆలస్యంగా వస్తుండటంపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. మరికొందరు ఉద్యోగులు నిర్ణీత పనివేళలు ముగియక ముందే వెళ్లిపోతుండటంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్యోగుల పనివేళల విషయాన్ని ఇకపై తాము తీవ్రంగా పరిగణిస్తామని, ఆలస్యంగా వచ్చేవారిపై కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. మొబైల్ ఫోన్ వ్యవస్థతో ఉద్యోగులు ఎక్కడ ఉన్నారో గుర్తించగలిగేలా చేయవచ్చని ఉన్నతాధికారులకు సూచించింది. అన్ని విభాగాలు, శాఖలు, సంస్థలు తరచూ తమ ఉద్యోగుల హాజరు నివేదికలను పర్యవేక్షించాలని సూచించింది. ఆలస్యంగా వచ్చే ఉద్యోగులకు ఎన్ని రోజులు ఆలస్యమైతే అన్ని రోజులు ఒక పూట చొప్పున సెలవుగా పరిగణించాలని పేర్కొంది. ఒకవేళ ఉద్యోగి సెలవులు మిగిలి లేకపోతే వేతనంలో నుంచి కోత పెట్టాలని కేంద్ర సర్కారు సూచించింది. తగిన కారణాలు చూపితే మాత్రం నెలలో గరిష్టంగా 2 రోజులు గంటకు మించకుండా ఆలస్యాన్ని అనుమతించవచ్చని పేర్కొంది. ముందుగానే కార్యాలయం నుంచి వెళ్లిపోవడాన్ని కూడా ఆలస్యంగా రావడానికి సమానంగానే పరిగణించాలని సిబ్బంది, మంత్రిత్వ శాఖ తన ఉత్తర్వుల్లో సూచించింది.